నేను మీ శోభ. సారవకోట మండలంలోని బైదలాపురం బద్రి లక్ష్మీపురం పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ధర్మాల కృష్ణ చైతన్య. రానున్న ఎన్నికలు పేదవారికి పెత్తందారులకు మధ్యన జరుగుతున్న ఎన్నికలని, పేదలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని నర్సన్నపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కోరారు. శనివారం సారవకోట మండలంలోని బైదలాపురం బద్రి లక్ష్మీపురం పంచాయతీల్లో మేమంతా సిద్దం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని, ఇలాంటి సమర్థవంతమైన ముఖ్యమంత్రిని ప్రజలంతా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్టంలో స్వర్ణయుగం లాంటి సంక్షేమ అభివృద్ది పాలనను అందించిన ముఖ్యమంత్రిని ప్రజలంతా మద్దతుగా నిలవాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే యువనాయకులు ధర్మాన రామలింగం నాయుడు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఉపాధి హామీల కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేపట్టగా ఉపాధి కూలీలు ధర్మాన కృష్ణదాస్ కు జేజేలు పలికారు. మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెయ్యెత్తి జైకొట్టారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరద వంశీకృష్ణ, వరదదేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శనివారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి నర్సన్నపేట స్థానిక ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలాని సమూన్, శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య అధికారులకు పలు సూచనలు అందజేశారు. నర్సన్నపేటలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. పాతపట్నం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి. పాతపట్నం శాసనసభ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి పాతపట్నం మండలం పాతపట్నం పంచాయతీ పరిధిలోని అంతరాబా మరియు చంగుడి, సరాలి గ్రామాల్లో ఉపాధి హామీ క్షేత్రాలనందు ఉపాధి హామీ వేతనదారులను కలిసి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలనలో ప్రజలకు చేకూర్చిన మేలును మరియు జరిగిన అభివృద్దిని సుదీర్ఘంగా వివరిస్తూ 2024 జనరల్ ఎలక్షన్స్ లో పాతపట్నం ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి అను తనను మరియు ఎంపీగా పేరాడ తిలక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్ఆర్కి తన మద్దతు తెలియజేయడానికి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ప్రముఖ సినీ హీరో నారా రోహిత్. శనివారం ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావుకి తన మద్దతు తెలియజేయడానికి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపే దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని, విజన్ కలిగినటువంటి నేతకు ప్రజలు మద్దతుగా నిలవాలని, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావుకి కమలం గుర్తుపై ఓటేయాలని, అలాగే ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడికి సైకిల్ గుర్తుపై ఓటేసి ఇరువురు అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్ర ప్రగతికి అండగా నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం బీజేపీ జనసేన అన్ని కలిసి ఒక ఎన్ఏ కూటమిగా మీ ముందుకు వస్తున్నాం. సో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. సో మీరు తప్పకుండా ఎమ్మెల్యేకి కమలం గుర్తుకి అలాగే ఎంపీకి సైకిల్ గుర్తుకి కేసు గెలిపించాలి. ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. సో ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. మత్స్యకారుల సంక్షేమం అభివృద్ది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పుట్టి శ్రీరాములు మార్కెట్లో, చేపల మార్కెట్లో మత్స్యకారులతో శనివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేపల మార్కెట్ కమిటీ అధ్యకుడు బుర్రా సత్యబాబు 400 కుటుంబాలతో కలిసి పైకాపాను వీడి టీడీపీలోకి చేరారు. వారికి గొండు శంకర్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం టీడీపీ నగర అధ్యకుడు మాదారపు వెంకటేష్ అధ్యక్షతన మార్కెట్ పరిసర డివిజన్ల ఇన్ఛార్జీలు మైలపల్లి నరసింహమూర్తి, బుర్రా ప్రసాద్, కొమర కమల,
రాజు బుర్రా సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో గొండుశంకర్ మాట్లాడుతూ, పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీకి మత్స్యకారులు అండగా ఉంటూ వచ్చారన్నారు. అదేవిధంగా వారి సంక్షేమానికి, ఆర్థికాభివృద్దికి టీడీపీ కృషి చేసిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో మత్స్యకారుల అభివృద్ది, సంక్షేమం ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇతర దేశాల్లో చిక్కుకున్న మత్స్యకారులను స్వగ్రామాలకు రప్పించడంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కృషి ఏ ఒక్క మత్స్యకారుడు మరిచిపోలేనిదని చెప్పారు. త్వరలో అధికారంలోకి రానున్న ఎన్డీఏ హయాంలోనూ మత్స్యకారులకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని చెప్పారు. బోట్ల మరమ్మతులతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. జీవో 2017ను రద్దు చేస్తామని, వేటా విరామ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు పలుకుతూ కూటమి విజయానికి కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సరావుపేట జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో మొదటి రోజు విజయవంతంగా ముగిసిన పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ. నర్సనపేట నియోజకవర్గంలో శనివారం నుంచి 5, 6, 7 తేదీల వరకు నర్సనపేట జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. శనివారం 860 ఓట్లు, ఆదివారం 1,400 ఓట్లు, సోమవారం మిగతా బ్యాలెన్స్ ఓట్లు ఎంప్లాయీస్ ఓటుని వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. శనివారం ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారి తెలియజేశారు. శనివారం నర్సరావుపేట మండలం ఉల్లాం పంచాయతీ పరిధిలో ప్రచారం నిర్వహించిన బగ్గురావుడమూర్తి. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సనపేట మండలం ఉర్లాం పంచాయతీ పరిధిలో గల చింతువానిపేట, జగ్గునాయుడుపేట, బడ్డవానిపేట, మతలప్పేట గ్రామాల్లో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గు రమణమూర్తి ప్రచారాన్ని నిర్వహించారు. పలు ఉపాధి హామీ పథకం పనుల దగ్గర ప్రచారాన్ని నిర్వహించి ఉమ్మడి కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించి, మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రం తాలూకా అప్పులు, అభివృద్ధికి సంబంధించిన వాటిని అప్పులు 3,60,000 కోట్లు అయితే, గడిచిన ఈ 5 సంవత్సరాల్లోనే 10,00,000 కోట్లు అప్పులు చేశాడు. ఎవరికి ఇచ్చినాడు? బటన్ నొక్కాను. ఆడికి నొక్కకుండా మనకు నొక్కకుండా అర్థం కాదు. ఈ రాష్ట్రం ఆదాయం ఏటయింది? ఈ అప్పులు తెచ్చిన డబ్బు ఏటైందో ఒకసారి మనకు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఎంతమంది ఉంటే, అంతమందికి నెలకు 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు అందరికి, అలా పసుపు నెలకైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అత్త కోడలకు ఇచ్చినాం, ఆడబడుచులకు ఇచ్చినాం, ఇద్దరు ఇంట్లో 3, 4 పసుపు నెలకి ఇచ్చాము. అలాగే మరి మహాశక్తి పథకం ద్వారా అందరి మహిళలకి నెలకు 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం. మరి తల్లికి వందనం కింద వాళ్ళ అకౌంట్ లో, తల్లి అకౌంట్ లో 15,000 వేస్తాం. ఏదో ఈడు అమ్మఒడు అన్నాడు, మరి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికే, 3 పిల్లలు ఉన్న ఒకరికి వేస్తాడు, మరి మిగతా పిల్లలు చదువుకోక్కర్లేదా, పశువులు కాసుకోవడానికి వెళ్ళిపోవాలా? అదేనే సక్రం చేయడం లేదు. మొదటి సంవత్సరం 15,000 అన్నాడు, మామ కట్నం 1,000 రూపాయలు అన్నాడు. 2వ సంవత్సరం కరోనా అని వేయలేదు. 3వ సంవత్సరం వచ్చినప్పటికి మరి 14,000 చేసినాడు. 4వ సంవత్సరం 13,000 చేసినాడు. ఈ సంవత్సరం వేయలేదు. అలా కాకుండా మరి తల్లికి వందనం కింద మరి ఎంతమంది బిడ్డలు చదువుకున్నారంటే అందరికీ 15,000 రూపాయలు చొప్పున తల్లి అకౌంట్ లో వేస్తామని కలిపి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఇస్తామని మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ అందరికి చెప్పమన్నారు. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ జిల్లాలో తిరిగినా అందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలుగుతుంది. అలాగే రైతుకి కావాల్సిన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేవాళ్ళం, ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళం, ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళం, కోత మిషన్లు ఇచ్చేవాళ్ళం, నూర్పు మిషన్లు ఇచ్చేవాళ్ళం. ఈవేళ మనకివ్వవలసిన లేదు, ఆల్ పార్టీ వాళ్ళకైనా ఇచ్చే పరిస్థితి ఉందా అని ఈ సందర్భంగా రైతాంగ సోదరులకు నేను అడుగుతున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతు అకౌంట్ లో 20,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్ లో వేస్తాం. 5 సంవత్సరాలకు 1,00,000 రూపాయలు రైతు అకౌంట్ లో మరి అన్నదాత సుఖీభవన్ కింద వేస్తున్నట్టు రైతు సోదరులకు తెలియజేస్తున్నాను. రామ్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా
2 సార్లు ఎంపీగా ఇవాళ చేస్తూ ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ లో మాట్లాడితే ఇవాళ ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రి నుంచి ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ వరకు తలతిప్పి చూసే పరిస్థితి ఉంది. ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ఆనిముచ్చు మన రామ్మోహన్ నాయుడు గారు 3వ సారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుకి ఒక ఓటు వేసి అలాగే మీరు అవనమూర్తి కష్టకాలంలో మీతో ఉన్న వ్యక్తి ఏ రోజు కలిపి నా అధికారం నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ నా బంధుమిత్రుల గురించి కాకుండా ఏ ప్రజలతో ఎన్నుకోబడ్డాను ఆ ప్రజలకు సేవకుడిగా ఉంటూ మీలో ఒకరిగా ఉన్నానని మీకు విన్నవిస్తూ మరి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి మరి నాకు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని నాకు సైకిల్ గుర్తు కొట్టేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మీ అందరికీ సరస్సు వచ్చిన ఆదరణ అభిమానం నాకు ఇవ్వండి. మీకు సేవకుడిగా మీకు ఎమ్మెల్యేగా పనిచేస్తానని మరి నాకు ఏదో నా పదవిని ఇంకో దానికి కాకుండా మీకు సేవకుడిగా ఉంటారని తెలియజేస్తూ సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా రామ్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నాకు గెలిపిస్తారని మరొకసారి హృదయపూర్వకంగా తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఈ నెల 9న జరిగే ప్రజాగణం కార్యక్రమానికి నరసరపేట నియోజకవర్గానికి రానున్న చంద్రబాబు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జరిగే ప్రజాగళం కార్యక్రమానికి నరసనపేట నియోజకవర్గానికి రానున్నారు. ఈ సందర్భంగా తారపల్లి దగ్గర హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రాణుమూర్తి మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులకు ఆంక్షలు విధించిన పోలీసులు. నరసనపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నేపథ్యంలో పోలీసులు వాహనదారులకు ఆంక్షలు విధించారు. శని, ఆది, సోమవారాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు ప్రయాణించాలని పోలీసులు కోరారు. కళాశాలలోకి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు ఉన్నవాళ్లు మరియు బూత్ ఏజెంట్లు మాత్రమే అనుమతించబడతారని, అన్యులు ప్రవేశించడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నా పేరు బి అశోక్ బాబు, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, నరసనపేట పోలీస్ స్టేషన్. నరసనపేట నియోజకవర్గ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. నరసనపేట నియోజకవర్గంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా జూనియర్ కాలేజీలో ఎటువంటి ఇతర వ్యక్తులకు కానీ ఎవరికి కూడా పర్మిషన్ లేదు. అదేవిధంగా కాలేజీ రోడ్లో వెళ్లవలసిన వాహనదారులు, ఇతర వ్యక్తులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవలసిందిగా పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు ఎల్లుండు 2 రోజులు కూడా ఉదయం 9 నుంచి 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది కాబట్టి మీకు ఈ 2 రోజులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కాలేజీ గ్రౌండ్లోకి ఎవరికైతే ఓటు హక్కు ఉందో ఓటు హక్కును వాళ్ళు మాత్రమే అనుమతించబడును మరియు ఏజెంట్లు మాత్రమే అనుమతించబడును. ఇతర వ్యక్తులకు ఎటువంటి వ్యక్తులకు కూడా లోపలికి అనుమతించబడదు. కావున ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. టెక్కలిలో మీడియా ప్రతినిధిపై దాడి చేసిన కానిస్టేబుల్ గోపాలరావు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. శనివారం నాడు పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ వద్ద కవరేజ్ కు వెళ్లిన ఈనాడు మీడియా ప్రతినిధి కీర్తికుమార్ పై గోపాలరావు అనే కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా దాడి చేయడంతో మీడియా ప్రతినిధి మెడపైన గాయాలయ్యాయి. దీనితో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన మీడియా ప్రతినిధులు అనంతరం డీఎస్పీ బాలచందర్ రెడ్డికి ఫిర్యాదు చేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బృందారం అశోక్ కలిసి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు, కూటమి అభ్యర్థులు ఎండని సైతం లెక్క చేయకుండా వందల సంఖ్యలో వాహనాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇచ్చాపురం పట్టణ పరిధి పురుషోత్తపురం నుంచి అమీన్ సాహెబ్ పేట మీదుగా ఇచ్చాపురాన్ని చేరుకుని పలు వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇచ్చాపురం మండలం పలు ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు. అనాథులుగా ఉన్న యాచకులను గుర్తించి వృద్ధాశ్రమానికి తరలించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు.
మండుటెండల్లో అనాథలుగా ఉన్న యాచకులను గుర్తించి వృద్ధాశ్రమానికి తరలించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు. ఆమె ఆదేశాల మేరకు శనివారం శ్రీకాకుళం జిల్లా జేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై అనాథగా ఉన్న యాచకుడిని చూసి మానవత్వంతో స్పందించి స్వచ్ఛంద సేవా సంస్థకు జేఆర్పురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె గోవిందరావు తరలించారు. రణస్థలం మండలం జాతీయ రహదారిపై మండుటెండలో ఉన్న ఓ యాచకుని ఎస్ఐ గోవిందరావు గుర్తించి సదరు వ్యక్తికి సపర్యలు చేయించి కావలసిన ఆహారాన్ని అందించి కొత్త బట్టలు వేయించి ఆ వ్యక్తిలో నూతన జీవనశైలి తీసుకొచ్చి శ్రీకాకుళంలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు తరలించారు. ఎవరైనా ఇటువంటి అనాథలు ఉంటే సమాచారం అందించాలని, వారిని అనాథాశ్రమానికి తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారని ఎస్ఐ గోవిందరావు పేర్కొన్నారు. శనివారం సారంకోట మండలంలోని కోదండ పనస చోడ సముద్రం పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ధర్మాల కృష్ణ చైతన్య. జగన్ డబ్బులు పంచేస్తున్నాడు అంటూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచలేదని, పేదవారి జీవితాల్లో వెలుగులు పంచారని రాష్ట బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. శనివారం సారవకోట మండలంలోని కోదడ్డ పనస చోడ సముద్రం పంచాయతీల్లో మేమంతా సిద్దం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో తాను స్వయంగా తెలుసుకున్న సమస్యలకు పరిష్కార మార్గం పేద బతుకులు మార్చడమేనని చెప్పి పేద బతుకులకు అండగా నిలబడ్డారని, నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు పంపించి వారి జీవితంలో వెలుగులు ప్రసాదించారని పేర్కొన్నారు. పేదలకు మేలు చేయటం చేతకాని ఇష్టం లేని చంద్రబాబు కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పనిచేస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పేదల బతుకులు మార్చడం ద్వారానే ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని, ఇలాంటి సమర్థవంతమైన ముఖ్యమంత్రిని ప్రజలంతా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకులు వరుదు వంశీకృష్ణ, వరుదు దేవిప్రసాద్, వైసీపీ నాయకులు చినాల లక్ష్మీనారాయణ నాయుడు, పీఎస్సీఎస్ అధ్యకులు గెల్లంకి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సామాన్యుడిగా, సాధారణ వ్యక్తిగా మీలో ఒకడిగా ఒక్క అవకాశం కల్పించండి. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి మావిడి గోవిందరావు పాతపట్నం మండలంలో ఏఎస్ కమిటీ చాకిపల్లి, జగ్గిలబంతు, సన్యాసరావుపేట, దేవుదల, కొంచాడపేట, పెద్దమల్లిపురం పలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ పాతపట్నాన్ని కొత్త పట్నంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలానే వలసపక్ష నాయకులను పారద్రోలాలని ఓటర్లను కోరారు. ఈ నెల మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థిగా తనను మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న కింజరాపు రామ్మోహన్ నాయుడిని గెలిపించాలని కోరారు. టీడీపీ జాతీయ అధ్యకులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు సూపర్ సిక్స్ లో భాగంగా అవ్వాతాతలకు, వికలాంగులకు, వృద్దులకు, వితంతువులకు ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తామని, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని వివరించారు. ఆయనతో పాతపట్నం తెలుగుదేశం పార్టీ మండల అధ్యకులు పైలె బాబుజీతో పాటు తెలుగుదేశం జనసేన బీజేపీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. Thank you.